హలో అండి అందరికీ నమస్తే శ్రీదేవి మురళీధర్ గారు రచించిన తదనంతరం అనే వార్తాపత్రిక కథకి స్వాగతం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మొన్న వైకుంఠ ఏకాదశి నాటికి నా రామకోటి పూర్తి చేసుకున్నాను దగ్గుతెర తగ్గిన కాసేపటికి అన్నారు మాస్టర్ గారు అసలు ఈ జన్మలో నా వల్ల అవుతుందో కాదోనని ఎన్నోసార్లు దిగులు పడ్డాను తనలో తాను అనుకుంటున్నట్టు నెమ్మదిగా చెప్పారాయన కూతురితో తృప్తిగా తల పంకించింది వైదేహి తనకి ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న రామకోటి రాస్తున్నారు పెదములపై నిరంతరం రామనామ ధ్యానం తల్లి అన్నయ్య రైలు ప్రమాదంలో చనిపోయినప్పుడు మాత్రం మానవలసిన కొద్ది రోజులు మాత్రమే ఆయన రామనామానికి దూరంగా ఉన్నది గాలి నిద్ర స్నానం భోజనం లాగానే రాముణ్ణి ధ్యానించటం ఆయనకి ఒక జీవితావసరం దశాబ్దాలుగా ఆయన చేస్తున్న నిరంతర తపస్సు అది మాస్టర్ గారు బడిలో తెలుగు సోషల్ చెప్పేవారు ఇంటి దగ్గర ట్యూషన్లు సంస్కృత పాఠాలు చెబుతారు అత్యంత సామాన్య జీవనం కొనసాగించే ధార్మికుడు కర్మిష్టి నాటి చిన్న పెంకుటిళ్ళైనది ఈనాడు మృగ్యమైన పాత బంగారపు విలువలు పద్ధతులు ఆ ఇంట్లో మనకి కనిపిస్తాయి ఆయనకి ఒక కొడుకు కూతురును కోదండపాని ఆయన కొడుకు అతడు ఎంకాం పాస్ అయి బ్యాంకు ఉద్యోగంలో చేరాడు తల్లి తండ్రి లేని మేనకోడల్ని తన కోడలిగా చేసుకున్నారు మాస్టర్ గారు పండంటి మనవడిని ఎత్తుకున్నారు మాస్టర్ గారి రెండవ సంతానం వైదేహి తండ్రికి కూతురికి మధ్య మాటల కందని అనుబంధం పద్దెనిమిదో ఏటనే పెళ్లి చేశారు అల్లుడు మాస్టర్ గారి లాగానే సామాన్య కుటుంబీకుడు ఏదో చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం పెళ్ళై పదిహేనేళ్లైనా వైదేహికి సంతానం కలగకపోవటం ఆయన జీవితంలో అపశృతి భార్య కొడుకు దుర్మరణం పాలు కావటాన్ని హాలాహాలంగా మింగారాయన తల్లిదండ్రి లేక జీవిత భాగస్వామిని తల్లిలాంటి అత్తగారిని పోగొట్టుకున్న కోడలి యొక్క సంరక్షణలో తన వ్యక్తిగత దుఃఖాన్ని పూర్తిగా పక్కకు నెట్టివేశారు సుమతి ఆలనా పాలనా కన్నవారి కంటే మిన్నగా కడుపులోను పెట్టుకొని చూసుకున్నారు మామయ్య ఆదరణలో క్రమంగా కోలుకొని మామూలు మనిషి సుమతి రిటైర్ అయిన తర్వాత వచ్చే పిన్షన్తో ట్యూషన్లతో పాటుగా ఇంటి వెనక వరండాని రెండు గదుల వాటాగా మార్చి అద్దెకిచ్చారు ఆయన అలా లోటు పడకుండా జాగ్రత్తగా రోజులు వెళ్లదీస్తున్నది ఆ కుటుంబం తండ్రి దోవతులు మడత వేస్తూ నాన్న అని పిలిచింది వైదేహి చేస్తున్న జపాన్ని ఆపకుండా కళ్ళెత్తి చూశారు ఆయన ఏమీ లేదు ఇది వరకు నాలుగైదు సార్లు అడిగాను మిమ్మల్ని మర్చిపోయారేమో అమ్మవి దుద్దులు చెప్పటమాపి తండ్రి భావాల్ని చదవాలని చూసింది వైదేహి అయినా విన్నారు ఎప్పటిలాగానే ఏమీ అనలేదు తన మా నాన్న తాను జపం చేసుకుంటున్నారు వైదేహి మళ్ళీ గొంతు సవరించుకుంది ఏమిటి ఇన్నిసార్లు అడుగుతుందని అనుకోకండి నాన్న మీకు తెలియందేముంది తాలిబొట్టు తప్ప చిన్న మెత్తు బంగారం ఇక్కడ అక్కడ కూడా ఎరుగను బంగారం కోసం కాదు అమ్మ దుద్దులంటే నాకు ప్రాణం ఆవిడ గుర్తుగా పెట్టుకుంటాను కాదనకండి నాన్న ఆహా ఇప్పటికిప్పుడు కాదు ఎప్పుడైనా మీరు ఇవ్వదలుచుకున్నప్పుడే మనసు విప్పి తండ్రికి తన కోరిక చెప్పుకుంది వైదేహి చూద్దాంలేవే అయినా ఇప్పుడెందుకు చెప్పు అవన్నీ దుద్దులు చూస్తేనే అమ్మ గుర్తొస్తుందంటే పిచ్చిదానా నవ్వుతూ తీసి పారేశారు ఆయన మనస్సు చివుక్కుమంది చా నోరు తెరిచి ఎన్నిసార్లు అడిగినా ఇంతే నాదే బుద్ధి తక్కువ అనుకుంది బాధగా బయలుదేరటానికి లేచింది సరే వెళ్ళొస్తాను నాన్న అన్ని సర్ది పెట్టాను రేపటికి కావలసిన విస్తళ్ళు కూరలు మీరు తెచ్చుకుంటాను అన్నారుగా ఇంట్లో పని తెమలగానే తొందరగా వచ్చేస్తాను ఒక పావుగంట ఆలస్యమైతే మీరిద్దరూ హైరాణ పడకండి నాన్న అల్లుడిని భోజనాల వేళకి రమ్మను నిట్టూర్చి వెళ్ళిపోతున్న కూతుర్ని ఆప్యాయంగా చూశారు మాస్టారు తల్లిలాగే అలుపెరగని కష్టజీవి రోజూ విధిగా వచ్చి ఇంటి పనిలో చేదోడు వాదోడుగా ఉంటుంది కోడలు సుమతి అర్భకురాలు భార్య కాలం ఇంటడి చాకిరి తన ఒక్క చేతి మీదనే పై పైపనులు మగవాళ్ళు చూసుకునేవారు అటువంటి పరిస్థితిలో సుమతికి ఏనాడు బాధ్యతల బరువులు తెలియలేదు తనకు ఓపిక ఆరోగ్యం రెండు తక్కువేనని మనస్ఫూర్తిగా నమ్మిన సుమతి పని ప్రయత్నం రెండు మితంగానే చేసి అలవాటు చేసుకుంది తండ్రి ఇంటి పరిస్థితి తెలిసిన వైదేహి తన విద్యుక్త ధర్మంగా చేతనైనంత చాకిరీ చేసి వెళ్తుంది ప్రతిరోజు రేపు తల్లి అన్నల ఆప్తికానికి అన్ని చక్కబెట్టి వెళ్ళిన కూతుర్ని భగవంతుడు తనకు మిగిల్చిన ఆఖరి ఆలంబనగా భావిస్తారు మాస్టారు జపం ముగించి లేచి కండువ భుజం మీద వేసుకొని చేతి సంచిలో ఏవో సామాన్లు సర్దుకొని కోడలికి తలుపు వేసుకోమని చెప్పారు మాస్టారు అలా కూరలు అవి కొని గారింటికి వెళ్ళొస్తానమ్మా పలహారం కూడా అక్కడే ముగించుకుంటాను పొద్దుపోతుంది నువ్వు పిల్లాడు తిని పడుకోండి చెప్పి బయలుదేరారు బజార్ పనులు చూసుకొని ఇంటికి చేరుకున్నారు ఆయన మాస్టర్ గారికి గురుతుల్యులు పెద్ద దిక్కు కష్టసుఖాల దగ్గర నుంచి ఈతి బాధల దాకా అన్నీ ఆయన దగ్గర వెళ్ళబోసుకొని ఆయన చెప్పే పరిష్కారాలు తూచా తప్పకుండా శిరసా వహించటం మాస్టర్ గారికి అలవాటు బరువైన మనసుతో అక్కడికి వెళ్ళి రాత్రి దాకా ఆయనతో మాట్లాడి ఇంటికి చేరుకునేసరికి బాగా అలసిపోయారు మాస్టర్ గారు ఆ ఇంట్లోనూ ఈ ప్రపంచంతోనూ ఆయన గడిపిన ఆఖరి రాత్రి అదే ఈ ఇంటి చరిత్రలో మరొక అధ్యాయం ముగిసింది యథావిధిగా మాస్టారి దశదిన కర్మలు జరిపించబడ్డాయి బంధువులంతా వెళ్ళిపోయాక కాలచక్రం ఆగిపోయినట్లుగా ఉన్నది అక్కడ సాయంత్రపు నీడలు ముంగిట్లో పరుచుకుంటున్నాయి ఘనాపాటి గారు మాస్టారి పెద్ద పడక కుర్చీలో కూర్చొని ఉన్నారు ఆయన ముఖం ఎంతో గంభీరంగా ఉంది మ్లాన వదనాలతో చిన్నబోయి కూర్చున్న సుమతి వైదేహీలని చూశారు ఆయన పిల్లవాడు పక్కవాటా పిల్లలతో ఆడుకుంటున్నాడు పడక కుర్చీ పక్కనే గట్టు మీద మాస్టారి చేతి సంచి ఉంది దాన్ని ఇప్పుడు ఘనాపాటి గారు తీసుకువచ్చారు చనిపోయే ముందు రోజు రాత్రి దాన్ని మాస్టారు ఆయనకు అప్పచెప్పారు అమ్మ సుమతి వైదేహి ఇలా రండమ్మా అని దగ్గరికి పిలిచారు ఆయన వైదేహి మనసులో ఎన్నో ఆసలాలలు చనిపోయే ముందు రోజు రాత్రి తండ్రిని నోరు విప్పి కోరిన కోరిక ఆమెకు తరచూ గుర్తుకొస్తుంది ఒక పక్క కన్నవారు తోడబుట్టినవాడు శాశ్వతంగా దూరమైన ఒంటరితనం అర్భకురాలైన వదిన పసివాడైన మేనల్లుడి జీవితాలు ఆమెకు ప్రశ్నార్థకాలుగా మిగిలాయి వారి బాధ్యత ఇకపై తనదేననే భావన ఆమెలో భయాన్ని కలిగిస్తుంది నా తరమా భవసాగర మీదగా అన్నట్లు ఆమె మనసు పరివిధాలా పోతుంది ఘనాపాటి గారు సంచి విప్పి చిన్న స్టీలు భరిన తీశారు ఎన్నోసార్లు తండ్రిని తనకివ్వమని ప్రాధేయపడిన దుద్దులు అందులో ఉన్నాయి అవి అందుకోవటానికి రెండడుగులు ముందుకు వేసింది వైదేహి ఇవి మీ అమ్మగారి దుద్దుల జత కోడలికి చెందాలని మీ నాన్న అభిమతం దెబ్బ తగిలినంత బాధ కలిగి విలవిలలాడింది వైదేహి సుమతి ముందరికి వచ్చి అత్తగారి నగ ఇస్తుంటే చెంగు పట్టింది కన్నీళ్లు భావోద్వేగాలు వశం కాక వెక్కి వెక్కి ఏడవసాగింది వైదేహి ఎందుకమ్మా ఏడుస్తావు ఎన్నాళ్ళున్నా పోవలసిందే కదా రోగాల పాలై మంచం పట్టకుండా నిద్రలోనే దాటిపోయాడు పుణ్యాత్ముడు అనునయంగా అన్నారు ఘనపాటిగారు ఇంకొక వస్తువుని సంచిలో నుంచి తీసి వైదేహి వంక చూస్తూ సంచి ఆమె వైపు జరిపారు ఇదిగోనమ్మ వైదేహి మీ నాన్న నీ పేర వదిలిపెట్టిపోయిన ఆస్తి ఆశ్చర్యంగా చూసిందామె మాస్టారి సచ్చీలత క్రమశిక్షణ వైరాగ్య వైఖరి గురించి కొన్ని మాటలు తనలో తాను గుర్తు చేసుకుంటున్నట్టు చెప్పారు గారు సగం జీవితం పైగా ధారపోసి చేసిన రామనామం రాసిన రామకోటి ఈ రెండింటి పుణ్యఫలం నీకు ధారపోసి వెళ్ళిపోయాడమ్మా నీ తండ్రి ఆ రామనామం సహాయంతోనే పిడుగులాంటి కష్టాలని ఎదుర్కొన్నాడు దాని ఆలంబనతోనే ముసలితనాన్ని అనారోగ్యాన్ని లెక్క చేయకుండా బతకటం అలవాటు చేసుకున్నాడు తను చేసుకున్న పుణ్యమంతా నీ పరం చేసి ఉట్టి చేతులతో దర్జాగా దాటిపోయాడమ్మా తండ్రి జపమాలని ఎంతో అపురూపంగా చంపకి చేర్చుకుంది వైదేహి ఏళ్ల తరబడి రాసిన రామకోటి పుస్తకాల సంచి ఆమె దగ్గరికి జరిపారు ఆయన చిరంజీవి సౌభాగ్యవతి వైదేహికి అని చక్కటి ముత్యాల వంటి దస్తూరితో తండ్రి వ్రాసిన ఆఖరి అక్షరాలవి తాను కోరుకున్నది భగవంతుడు ఇవ్వలేదనే బాధస్థానంలో తనకు అయాచితంగా దక్కిన దాని విలువని ఆమె మనసు గ్రహించటం మొదలుపెట్టింది కోరుకున్నది లభించినది వీటి రెంటి మధ్య వ్యత్యాసం దానంతటా అదే ఆమెకి బోధపడసాగింది రాళ్ళడిగితే రత్నాలు దక్కాయంట అడిగాను నాన్న నన్నిసార్లు ఎందుకు పదే పదే ఆమె మనస్సు కలతపడుతుంది అన్నీ తెలిసిన ఘనాపాటి గారు పిల్లలకి ఎవరికేది ఇవ్వాలో తండ్రి కంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుందమ్మా అర్థయుక్తంగా అన్నారు ఆయన శక్తికి మించిన బాధ్యతలు తలకెత్తుకోవలసి వస్తే అవసరపడే చేయూత తండ్రి ద్వారా తనకు సంక్రమించిందనిపించింది వైదేహికి కోడలు పెట్టిన దీపం వెలుగులో మాస్టర్ గారి ఫోటోలో నుంచి ప్రశాంతంగా సంతృప్తిగా బిడ్డల వైపు చూస్తున్నారు కోడలు పెట్టిన దీపం వెలుగులో మాస్టర్ గారు ఫోటోలో నుంచి ప్రశాంతంగా సంతృప్తిగా బిడ్డల వైపు చూస్తున్నారు అప్పజెప్పిన బాధ్యత నిర్వర్తించి ఘనాపాటి గారు నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరుతున్నారు మేనల్లుండి పొదవి పట్టుకొని వైదేహి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నది ఇదండి తదనంతరం అనే వార్తాపత్రిక కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు